ஆண்டாள் திருவடிகளே சரணம், நீளா துங்கஸ்தனகிரி தட்டீ சுப்தமுத்போச்ச கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதி சத சிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜினிகளிதம் யா பலாக்ருத்ய புங்தே கோதாதஸ்யை நமயிதமிதம் பூயயே வாஸ்து பூயஹ. ஆண்டாள் திருவடிகளே சேரணம். பிரியா பகவத் பந்துலாரா, ఈవేళ చాలా ప్రధానమైనటువంటి పాసురం 24వ పాసురం. అసలు ఆండాల్ గోష్ఠి యొక్క అంతరంగమే అంతా కూడా ఈ పాసురం యొక్క భావము అని అనిపిస్తుంది. ఏమిటి, స్వామికి మంగళం పాడడం. వాళ్ళకి అదే ఇష్టం, దాని గురించే ఇంత తిప్పలు పడుతున్నారు వాళ్ళు. లేవడం, రావడం, కలుపుకోవడం, వెళ్ళడం, ఏం కావాలండి వీళ్ళకి? వీళ్ళకంటూ కావాల్సినవి ఏమీ లేవండి. భగవానునికి మంగళం పాడాలి, అదే వీళ్ళకి ఆనందం చాలు. అలాంటి ఒక దివ్యమైనటువంటి మంగళాశాసనం కనిపిస్తుంది ఈ 24వ పాసురంలో. దీనిని పోత్తి పాసురము అని అంటారు. పోత్తి పోత్తి అంటే మంగళాశాసనం, మంగళాశాసన పాసురము అని కూడా అంటారు. ద్రావిడ భాషలో పోత్తి అంటారు, సంస్కృతంలో మంగళాశాసనము అంటారు కదండి. అలాగే సంస్కృత శబ్దమే ఆశీర్వాదం కూడా. భగవంతుడు చల్లగా ఉండాలి అనేటటువంటి ఒక శుభకామన కనిపిస్తుంది మంగళంలో. ఏమిటండి, మనం చల్లగా ఉండాలని భగవంతుడు చేయగలడు, కానీ భగవంతుడు చల్లగా ఉండాలని మనం చేయడం ఏంటండి అని అనుకుంటారేమో, చాలా తప్పది. మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే భగవంతుడికి రక్ష కలుగుగాక, భగవంతుడికి మంగళమగుగాక అని మనం ప్రార్థిస్తుంటే మనకి మంగళమగుగాక అని భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఎప్పుడు నేనొక్కడిని హాయిగా ఉండాలి, నేనొక్కడిని చల్లగా ఉండాలి, నాకే అన్ని శుభాలు కలగాలి, ఈ ప్రవర్తన ఎవరైతే ఇటువంటి భావం కలిగి ఉంటారో అటువంటి వారిని భగవానుడు మెచ్చడు, నచ్చడు. కాబట్టి అటువంటి భావాలకి దూరంగా సకల భూతముల యొక్క హితము, సకల భూతముల యొక్క శ్రేయస్సు మనం కోరుకోవాలి, అదే భగవంతుడికి మంగళాశాసనం చేయటం. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు అని అంటాం, కానీ మా ఇల్లు వరకు సుఖినో భవంతు అని మనం ఎప్పుడు కూడా అడగం అన్నమాట. నా వరకే నేను సుఖినో భవంతు, మా ఇంటి వరకే మేము సుఖినో భవంతు, నాకు బాగా క్లోజ్గా ఉండి నన్ను బాగా చూసుకునే ఫ్రెండ్స్ వరకే సుఖినో భవంతు, ఇలా చెప్పదు భారతీయ సంప్రదాయం. లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించేటటువంటి గొప్ప సంప్రదాయం భారతీయ సంప్రదాయం. అందుకే ఈ పాసురంలో భగవంతుడికి మంగళం పాడడం కనిపిస్తుంది. భగవంతుడికి మంగళం పాడడం అంటే సమస్త విశ్వానికి మంగళం కలగాలి అని కోరుకోవటం అన్నమాట. మనం ఆలయాలలోకి వెళ్ళినప్పుడు కూడా స్వామి యొక్క మూల విగ్రహానికి మంగళ నీరాజనాలు ఇస్తారు హారతి కర్పూరంతో. స్వామికి అక్కడ హారతిస్తున్నారు అంటే ఏమిటి అర్థం? సకల లోకులకు శుభం కలగాలి అని కోరిక అన్నమాట మన కోరిక. మనం అర్చన చేయించుకుంటాం, హారతిస్తాం, అంటే దానివల్ల ఏమిటి జరుగుతుంది? అందరూ చల్లగుండాలి అని ఒక కోరిక అన్నమాట ప్రకటిస్తున్నాం స్వామి ముందు. అంతేగాని ఆ స్వామికి హారతి ఇవ్వగానే మొత్తం అన్ని ఇలా 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 మీదకి వేసుకోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ చేసే తప్పు పని సందర్భం కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. హారతి ఇచ్చాక అయ్యగారు ఇలా చూపించినప్పుడు దానికి నమస్కరించాలి అంతే. దాన్ని తీసుకొని కళ్ళకి పెట్టేసుకుని ఆ పొగంతా మన మీదకి వస్తేనే భగవంతుడు అనుగ్రహం వచ్చిందేమో అనేటటువంటి ఒక భావన తప్పు. అలాంటి భావన ఏదో కొన్ని కొన్ని ఆచారాలు పెడదోవ బట్టి మనల్ని మూఢనమ్మకాల వైపుకు దారి తీస్తుంటుంది. కాబట్టి అది సంప్రదాయంగా శాస్త్రపరంగా అలాగే చెప్పబడి లేదు. భగవానుడికి మంగళం పాడడం అంటే భగవంతుడికి దిష్టి తీయడం అని అర్థం. ఆయనకి దిష్టి తీసి మళ్ళీ నువ్వు తీసుకుంటావా దాన్ని?
తీసుకోవద్దు. అందుకే మీరు గమనించండి, ఆలయాలలో అర్చకులు ఇలా హారతి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి కింద నేల మీద పక్కన పడేసేసి ఒక ఉద్ధరణి పెట్టి నీటిని తీసుకొని తిరిగి శుద్ధి చేస్తారు దాన్ని. అంటే అది దిష్టి తీయటం అన్నమాట ఆగమశాస్త్రం ప్రకారంగా. అలాగే దిష్టి తీసిన దాన్ని మళ్ళీ తిరిగి మనం ఇలా ఇలా అనుకోకూడదు అనమాట. సరే, ఇక్కడ అండాల్ గోష్ఠి స్వామిని ఏమని కీర్తిస్తూ మంగళం పాడుతుందో చూద్దాం. అన్రి ఇవ్వులగం అళెందాయ్ అడిపోతి సెన్రంగు తెన్నిలంగై செத்தாய் திரல் போத்தி பொன்றசகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாயெறிந்தாய் கஜல் போத்தி குன்று குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பாவாய். இப்பாஸ்ரம்லோ மொத்தம் உண்டேட்டுவண்டி எனிமிதி பாதாலல்லோ ఆరు పాదాలలో పోత్తి 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 అని కనిపిస్తుంది. ఏమిటి పోత్తి అంటే చెప్పుకున్నాం మనం, మంగళాశాసనము మంగళ మగుగాక అని అర్థం అన్నమాట. కాబట్టి ఆరు ప్రకారాలుగా ఏమని పడుతుంది అండాల తల్లి అంటే, స్వామి ఆనాడు ఈ లోకాలను కొలిచినటువంటి నీ పాదానికి మంగళం. ఎందుకంటే స్వామి నడవడం మొదలుపెట్టాడు, శయన మందిరం నుండి సింహాసనం దగ్గరికి రావడానికి స్వామి నడుస్తున్నాడు. ఆ నడుస్తుంటే స్వామి యొక్క పాదాలు ఎర్రగా కందిపోయి కనిపిస్తున్నాడు. అయ్యో ఏమిటి స్వామి పాదాలకి ఏమిటైపోయింది అని బాధ కలిగింది ఆండాళ్ హృదయానికి. ఓహో ఆనాడు వామనుడిగా అవతరించి త్రివిక్రముడుగా ఎదిగి ఈ లోకాలనన్నీ కొలిచేసావు కదా స్వామి, లోకాన్ని మొత్తాన్ని కొలచటం అంటే నీ పాదం అంతా ఎర్రగైపోయింది, అంత కందిపోయింది కదా స్వామి. అదండి భక్తి అంటే. మనం కూడా ఎన్నోసార్లు విన్నాం వామన చరిత్ర త్రివిక్రముడి చరిత్ర కథ అంతా కూడా ఘట్టం. ఎప్పుడైనా స్వామికి ఏమైనా బాధ కలిగిందేమో అని ఆలోచన కలిగిందా మనకి? కలగదు. ఆయనకి ఉందిలేండి భగవంతుడు కదా, ఆయన తిప్పలా ఆయన పడతాడు అంటాం వదిలేస్తాం. కానీ ఆండాళ్ళ హృదయానికి అది ఎంత బాధను కలిగించిందో చూడండి. అయ్యయ్యో స్వామి నీ పాదాలకి ఏమిటైపోయిందయ్యా. అలాగే దానికి మంగళ మగుగాక, ఆనాడెవ్వరూ నీకు మంగళం పాడలే, ఇప్పుడు నేను పాడుతున్నాను ఆ పాదానికి మంగళం. లంకానగరానికి వెళ్ళి రాక్షసులను సంహారము చేసినటువంటి నీ బలానికి మంగళం. శకటాసురుణ్ణి తన్ని నశింపచేసినటువంటి నీ యొక్క కీర్తికి మంగళం. వత్సాసురుణ్ణి చేతబట్టుకొని గిరగిరా తిప్పి కపిత్థాసురుడికి వేసి కొట్టినప్పుడు నువ్వు నుల్చున్నటువంటి ఒక తీరు ఉంది చూసావా స్వామి, దానికి మంగళం. అంతేకాదు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి అందరినీ కాపాడేవే గోవింద నామస్మరణతోటి నిన్ను పిలుస్తున్నామే, ఏమి గుణమయ్యా. అటు నీ తోటి బాలకులు బాలికలు వారి తల్లిదండ్రులు ఆవులు దూడలు అన్నీ వచ్చేసాయి ఆ పర్వతం కిందకి నీడకి, ఏమి గుణం స్వామి నీ గుణం. అంతేకాదు శత్రునాశనానికై నీ బల్యము ఏదైతే నిన్ను సదా కాపాడుతుందో వేలాయుధము, దానికి మంగళం అని అంటూ ఆరు ప్రకారాలైనటువంటి మంగళాలు పాడుతున్నారు. ఆరు అంటే రుచులు, ఆరు షడ్రసోపేతమైనటువంటి భోజనం అంటుంటారు కదా, ఆరు రుచులతోటి కూడినటువంటి భోజనము అని అంటే అర్థం చాలా చక్కటి భోజనం అనమాట. ఇక అందులో ఎటువంటి లోటు లేదనమాట. ఆ ఆరు రుచులతోటి ఉన్నటువంటిది అంటే భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము అని ఇలా చెప్తారు మనకి భోజనంలో. అంటే ఒకటేమో నమిలి తినాల్సింది, ఒకటేమో జురుతూ తినాల్సింది, ఇంకోటి నాకుడు తినాల్సింది, ఇంకోటే మింగేయాల్సింది, ఇలాగ రకరకాలుగా కొన్ని ద్రవ పదార్థంలో ఉండేవి ఇలాగ రకరకాలుగా ఉంటాయి తినేటటువంటి పదార్థాలు. కాబట్టి ఆ ప్రకారంగా ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి
అవతారాలను అన్ని రకాలైనటువంటి లీలలను కూడా కీర్తిస్తుంది ఈ పాశురం. ఈ పాశురంలో ఇలాగ కీర్తించి ఆరు రుచులు, ఆరు వార్తలు, ఆరు కళ్యాణ గుణాలు, ఆరు చరిత్రలు, ఆరు అవతారాలు, ఇలాగా అనేక రకాలైనటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వం ఆరు సంఖ్యకుంది. అలాంటి ఆరు సార్లు ఆరు అవతారాలకు కూడా మంగళాన్ని పాడుతుంది. మనం కూడా రోజు భగవంతుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాశురాన్ని చదివితే చాలా శుభం కలుగుతుంది. ఆండాళ్ యొక్క మంగళ శాసన భావన ఆకాంక్ష మనకి కూడా సంక్రమించుకాక అని కోరుకుంటూ, ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధులారా, సనాతన ఋషి ధర్మం ప్రకారంగా భారతీయులందరూ తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి కొన్ని విషయాలను గురించి మనం స్మరించుకుంటూ ఉన్నాం. తిలకధారణ అంటే కుంకుమధారణ, స్టిక్కర్ల సంప్రదాయాల జోలి వెళ్లకుండా తిలకము లేదా కుంకుమ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అన్ని వేళలలో ఉదయించే సూర్యుడికి సరి సమానంగా ఉండేటటువంటి చక్కటి బొట్టుని నుదుటిపైన ధరించాలి. ఇది వినడానికి లేదా ఆచరించడానికి కానీ చాలా చిన్న ప్రక్రియ అయినప్పటికీ కూడా అది చేసేటటువంటి మేలు మనం నోటితో చెప్పలేనన్ని గొప్ప ఉపకారాలను పొందొచ్చు. కాబట్టి మన అందరం కూడా, భారతీయులందరూ కూడా అశ్రద్ధ చెయ్యకుండా ఇటువంటి ఒక ఆర్షధర్మాన్ని శ్రద్ధాశక్తులతోటి పాటించాలి. అదే ప్రకారంగా ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉండాలి, తులసి సేవనం చెయ్యాలి, తులసి భగవానుడికి నివేదించటంతో పాటుగా ఇంటిలోని చిన్న, పిల్ల, పెద్ద అందరూ కూడా ప్రతిరోజు ఒక దళాన్ని స్వీకరించాలి. ఇంకా చాలా ప్రధానమైనటువంటిది భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ. మనం చూస్తూనే ఉన్నాం ఈ తిరుప్పావైలో ఎన్నెన్ని పాశురాలలో గోమాతను గురించి, ఎంత చక్కగా గో సంపదను గురించి వర్ణించబడి ఉందో. ఈ ఒక్క తిరుప్పావయనే కాదు, వేదాలలో, ఉపనిషత్తులలో, ఆయుర్వేద శాస్త్రాలలో అనేకమైన సందర్భాలలో గోమాత యొక్క వైభవాన్ని అనేక రకాలుగా ఉటంకిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ వైభవాన్ని మనం కోల్పోతున్నాం ఈనాడు. గోవులన్నీ కూడా, జాతీయ గోవులన్నీ కూడా వధశాలకు తరలింపబడుతూ ఉన్నాయి. అటువంటి ఆ గోవుల యొక్క సంరక్షణ మనందరి బాధ్యత. కాబట్టే శ్రీ సేవా ఫౌండేషన్ అంటే మన ఆధ్వర్యంలో గోశాల నిర్వహించబడుతుంది. 450 పైగా గోవులన్నీ కూడా మన సంరక్షణ బాధ్యతలో ఉన్నాయన్నమాట. కాబట్టి వాటికి గడ్డి కానీ లేదా మరేదైన రూపంలో కానీ, గోదానాలకు కానీ, గో సేవ కానీ, గో పూజలకు కానీ, గోగ్రాస విరాళాలకు కానీ మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా సేవలో పాల్గొనవచ్చు, దానికోసం సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ. ఈ 23వ పాశురం కొన్ని కొన్ని ప్రాంతాలలో విశేష పాశురంగా 2 సార్లు చదువుతూ విశేషంగా దాన్ని అనుభవిస్తారు.